దాదాపు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ఒక్కో మెట్టెక్కుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు నరేష్ అయితే ఒక్కసారి ఆ సామ్రాజ్యం మొత్తం కుప్పకొలింది నిన్న మొన్నటి వరకు ఆయన వెంట ఉన్న వాళ్లంతా కనీసం మీడియా ముందుకొచ్చి నాలుగు మంచి ముక్కలు ఆయన గురించి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే పర్సనల్ మ్యాటర్స్ లో వేలు పెడితే తిరిగొచ్చి తమకెక్కడ తగులుతుందో అని ఎవరికి వాళ్లు సైడ్ అయిపోతున్నారు అంతెందుకు చివరికి నేను కృష్ణుడిని మంచు విష్ణు అర్జునుడు వెనుక చక్రం తిప్పి యుద్ధం మాలో గెలిపించా అని గొప్పగా చెప్పిన మంచు విష్ణు సైతం నరేష్ తరపున ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడలేకపోయారంటే పర్సనల్ మ్యాటర్స్ లో వేలు పెట్టడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు అయితే ఎవరొచ్చినా రాకపోయినా నరేష్ తరపున నేను మాట్లాడతా అంటూ ముందుకొచ్చింది సీనియర్ నటి పూజిత అసలు నరేష్ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తున్న వాళ్లకి సమాధానం చెప్పడానికి ఏకంగా కర్ణాటకకే వెళ్లింది ఈనాటి అక్కడ మీడియా నరేష్ రాసలీల వ్యవహారంపై దుమ్మెత్తిపోయడంతో వాటిని ఖండిస్తూ నరేష్ తరపున వాయిస్ వినిపించింది పూజిత తాజాగా మరోసారి నరేష్ ఎంత గొప్పవారో తెలియచేస్తూ అతనితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది పూజిత నరేష్ ఉమెనైజర్ అంటూ వస్తున్న రూమర్లను ఖండిస్తూ అతని వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది పూజిత మాట్లాడుతూ నరేష్ ఉమెనైజర్ అయితే నేను కొన్ని సంవత్సరాల ముందు వరకు హీరోయిన్ గానే ఉన్నాను అనేక సినిమాలు చేశాను నేను బాగానే ఉన్నాను కదా నా ముక్కు మొహం అన్నీ బాగానే ఉన్నాయి కదా నన్ను హీరోయిన్గా తెలుగులోనే కాకుండా కర్ణాటకలో కూడా ఆదరించారు నరేష్తో కలిసి నేను పనిచేశాను నిజంగా ఆయన ఉమెనైజర్ అయితే నన్ను కూడా అడగాలి కదా నరేష్ ఉమెనైజర్ అయితే పూజ ఎక్కడికైనా వెళ్దామని అడిగేవారు కదా కానీ ఆయన అలా చేయలేదు నేను ఆరోగ్యం బాలిక ఆసుపత్రి పాలైతే ఆదుకున్నారు నరేష్ నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయన వల్లే ఆ రోజు ఆయన నాకు సాయం చేశారు కాబట్టి ఆయన తరపున మాట్లాడటం లేదు నాలాగే ఆయన వల్ల సాయం పొందిన వాళ్లు వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఉన్నారు ఇది ఎవరికీ తెలీదు నాకు మాత్రమే తెలుసు దీన్ని నేను కెమెరా ముందు చెప్పాలనుకున్నప్పుడు కూడా ఆయన వెనక నుంచి వద్దు పూజ వద్దు పూజ నువ్వు ఒక హీరోయిన్వి డిగ్రేడ్ అవుతావని అన్నారు కాని నేను చెప్తా ఆయన వ్యక్తిత్వంపై కొట్టారు కాబట్టి నా అంతటా నేనే కర్ణాటక వెళ్లాను మీడియాతో మాట్లాడాను తెలుగులో ఎలాగూ రచ్చ చేశారు కర్ణాటకలో ఎందుకు చేస్తున్నారు నిజానికి నేను షూటింగ్ లో ఉన్నాను ఈ విషయం తెలిసిన తర్వాత నేను వెంటనే కర్ణాటక వెళ్లి నా బ్రదర్ కి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని అనుకున్నాను దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు కేవలం మానవత్వంతోనే స్పందిస్తున్నా నా లాంటి వాళ్లు బతికుండాలంటే మా బ్రదర్ బతికుండాలి వాళ్ల ఇంటికి వెళ్తే వంద మంది నాలుగు రకాల కూరలతో భోజనం చేస్తూ ఉంటారు మీరు ఏ టైంలో అయినా వెళ్ళండి వాళ్లు కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు అలాంటి వ్యక్తిని పట్టుకుని నానా మాటలు అంటున్నారు నరేష్ గారు నిజంగా అలాంటి వ్యక్తి అయితే ఇండస్ట్రీలో ముప్పై ఆరేళ్లుగా ఉన్నారు ఒక్క అమ్మాయి అయినా కంప్లైంట్ చేసిందా ఆయన వయసు ఇప్పుడు యాభై ఎవరైనా ఆయన అలాంటి వాడని చెప్పారా నరేష్ గారు అలాంటి వ్యక్తి కాదు పవిత్ర లోకేష్ గారిని ఈ వివాదంలోకి లాగడం నాకు ఇష్టం లేదు ఆడది అనేసరికి నాలుగు రాళ్లు వేయడానికి సిద్ధంగా ఉంటారు నా జీవితంలోనూ ఇలాగే జరిగింది ఏ ఆడది హ్యాపీగా ఉన్నా లైఫ్ ని దూరం చేసుకోరు ఒకరుండగా ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు చూడండి అప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి పవిత్ర లోకేష్ భర్త కూడా ఆమెపై ఆరోపణ చేశారు నిజానికి వాళ్లకి లీగల్ గా మ్యారేజ్ కాలేదన్నది నా దగ్గర ఉన్న సమాచారం అంటూ చెప్పుకొచ్చింది పూజిత